ఏ పని లేదంటూ ఇంట్లో ఖాళీగానే ఉన్నారా? ఎక్కడా కూడా జాబ్ దొరకట్లేదా? అయితే ఇది మీకోసమే. ఒక అవకాశం ఎదురు చూస్తోంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జస్ట్ 20,000 రూపాయల పెట్టుబడితో నెలకు 100,000 రూపాయలకు పైగానే సంపాదన మీ సొంతం. ఈ బిజినెస్ ఐడియాని ఫాలో అయిపోండి. ఇందులో ఏమాత్రం రిస్క్ ఉండదు. మినిమం పెట్టుబడి, వర్కౌట్ అయితే లాభాలే లాభాలు. అనువైన చోట మీ వ్యాపారాన్ని ప్రారంభించండి, సక్సెస్ఫుల్ గా రన్ చేయండి. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి అనుకుంటున్నారా? డీటెయిల్స్ చూసేయండి. మరి చాలా మంది చిన్న చిన్న సెంటర్లలో సైతం ఇలా కర్రీ పాయింట్స్ పెడుతున్నారు. జస్ట్ ఒక వంటవారిని పెట్టుకుని పొద్దున్నే వచ్చి ఇన్ని రకాల కూరలను తయారు చేసి ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఇదెప్పుడూ డిమాండ్ ఉండే వ్యాపారం. ముఖ్యంగా పట్టణాలు, సిటీల్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ కావచ్చు. అక్కడ చాలా మంది ఉద్యోగులు, వ్యాపారం చేసుకునేవారు ఇంట్లో కన్నా బయటే ఎక్కువగా తింటూ ఉంటారు. అలాంటి వారి కోసం మీరు రకరకాల కూరలు, పరాటా, చపాతి బిజినెస్ ని స్టార్ట్ చేసేయండి. ఈ మధ్య కాలంలో చాలా మంది మధ్యాహ్నం వేళ భోజనం కంటే పరోటాలు, చపాతీలు ఎక్కువ తింటున్నారు. గోధుమ పిండి పరోటాలతో ఆలుగడ్డ, ముల్లంగి, పనీర్, చికెన్, మటన్ కర్రీలను వాడుతూ ఉంటారు. మీరు కూడా మంచి రద్దీ ఉన్న సెంటర్ చూసి ఈ పరోటా ఫుడ్ స్టాల్ ను ఏర్పాటు చేయండి. ఒక షాపు అద్దెకు తీసుకుని అయినా ప్రారంభించవచ్చు. ఇక ఈ పరోటా సెంటర్ మొదలు పెట్టేందుకు ముందుగా మీరు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత పరోటాల తయారీకి కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. వీటికి దాదాపు 20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. కాగా ఒక పరోటా ధర 20 అనుకుంటే మీరు రోజుకు 100 అమ్మితే 2,000 రూపాయల వరకు వస్తుంది. ఇక నాన్ వెజ్ పరోటాలు అయితే అదనంగా ఛార్జ్ చేయొచ్చు. ఇక ఫుడ్ డెలివరీ యాప్స్, స్విగ్గీ, జొమాటోలతో ఒప్పందం కుదుర్చుకుంటే ఇంకా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించవచ్చు. దాదాపు 1,00,000 రూపాయల వరకు సంపాదన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చురుగ్గా ఆలోచన చేసి సరిగ్గా స్పందించి ఒక మంచి అవకాశం మీకు మీరే సృష్టించుకోండి. ఈ తరం బిజినెస్ ఐడియాల్లో ఇదొక సక్సెస్ఫుల్ ఐడియా.